ప్రజెంట్గా మన ముందు ఒక క్లయింట్ ఉన్నాడు. సార్ వచ్చేసి సినీ ఫీల్డ్ అన్నమాట. నేను మూవీస్లో యాక్షన్ చేస్తుంటాను, కాకపోతే ఈ బట్టతల వల్ల నాకు ఇబ్బందులు అయ్యాయండి. ఇప్పుడు నా లుక్ ఎలా ఉందో చూడండి, ప్యాచ్ పెట్టించుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడండి. సో సార్ ఇంకొకటి సెల్ఫ్గా సర్వీస్ చేసుకుందాం అనుకుంటున్నారు, సో అందుకోసమే సార్ టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. ప్రజెంట్గా మన ముందు ఒక క్లయింట్ ఉన్నాడు, సార్ వచ్చేసి సినీ ఫీల్డ్ అన్నమాట. సో సార్కి బాల్ హెడ్ ఉండడం వల్ల చాలా మూవీస్ లేదంటే చాలా సీరియల్స్లలో సార్ యాక్టింగ్కి చాలా మిస్ అవుతున్నారు. సో సార్ వచ్చేసి మన ఆర్కే హెయిర్ స్టూడియోకు విజిట్ అయ్యారు. సార్ ఇప్పుడు ప్యాచ్ పెట్టించుకొని సార్ ఒక లుక్ చేంజ్ చేసుకుందామని మన ఆర్కే హెయిర్ స్టూడియోకి వచ్చారు. నా పేరు మల్లికార్జునరావు అండి. నేను మూవీస్లో యాక్షన్ చేస్తుంటాను, కాకపోతే ఈ బట్టతల వల్ల నాకు ఇబ్బందులు అయ్యాయండి. అందుకని ఆర్కే స్టూడియోకి వచ్చానండి. నేను వాళ్ళు ప్యాచ్ పెడదామని చెప్పారు, ప్యాచ్ పెడితే ఇప్పుడు బాగా అవకాశాలు వస్తాయని చెప్పారండి, అందుకు వచ్చేసానండి. ఇప్పుడు నా లుక్ ఎలా ఉందో చూడండి, ప్యాచ్ పెట్టించుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు సార్ వచ్చేసి ప్యాచ్ పెట్టించుకుందామని ఫిక్స్ అయిపోయారు. సో మన దగ్గర మీకు తెలిసిందే, మన దగ్గర 3 టైప్స్ ఉంటాయని చెప్పేసి, ఒకటి బాండింగ్, ఒకటి క్లిప్పింగ్, ఒకటి వీవింగ్. సో సార్కి వచ్చేసి క్లిప్పింగ్ రాదు, వీవింగ్ రాదు. ఎందుకంటే వీవింగ్కి వచ్చేసి సైడ్ హెయిర్ అనేది పెద్దగా ఉండాలి, క్లిప్పింగ్కి వచ్చేసి ఇక్కడ హెయిర్ లెంత్ కూడా చాలా థిక్గా ఉండాలి. సో సార్కి వచ్చేసి ఒకటి మనకు బాండింగ్ అని వస్తుంది, లేదు అంటే సార్ సెల్ఫ్ సర్వీస్ చేసుకుందాం అనుకుంటే టేపింగ్ వస్తుంది. సో ఇప్పుడు సార్ చూస్ చేసుకుంది టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నారు. సో ఇప్పుడు సార్కి టేపింగ్ ప్రాసెస్ ఎలా ఫిక్స్ చేస్తారో ఏంటో ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు సార్ బాల్ హెడ్ తగ్గట్టు మనం ప్యాచ్ ఇవ్వాలి కాబట్టి సార్కి ఎంత బాల్ హెడ్ ఉందనేసి మన టెక్నీషియన్ మెజర్మెంట్ తీసుకుంటారు. ఆ మెజర్మెంట్ని బట్టి మనం ప్యాచ్ ఇద్దాం సార్కి. ఇప్పుడు సార్కి సైడ్ హెయిర్ కట్ చేస్తారు, ఎందుకంటే ప్యాచ్ పెట్టాక సైడ్ హెయిర్ కట్ అన్ఈవెన్గా ఉంటే ప్యాచ్ లుక్ కరెక్ట్ కాదని చెప్పేసి. సో సార్కి ఇప్పుడు సైడ్కి హెయిర్ కట్ చేస్తారు. సార్ చూస్ చేసుకుంది టేపింగ్ ప్రాసెస్ అండి. సార్ టేపింగ్ ప్రాసెస్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే సార్కి బాల్ హెడ్ అనేది చాలా వచ్చేసింది. ఇంకొకటి సార్కి క్లిప్పింగ్ ప్రాసెస్ అయినా వీవింగ్ ప్రాసెస్ అయినా సెట్ అవ్వదు. సో సార్ ఇంకొకటి సెల్ఫ్గా సర్వీస్ చేసుకుందాం అనుకుంటున్నారు, సో అందుకోసమే సార్ టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నారు. సో దీనికి రౌండ్గా మనం టేప్ ఫిక్స్ చేస్తాము. ఇది తీసేసేసి సో చూడండి, ఇది మొత్తం టేప్ ఫిక్స్ చేసాం మనము. సార్ యొక్క ఫైనల్ లుక్ ఎంత న్యాచురల్గా ఉంది, మనము ఎంత దగ్గర నుంచి చూసా కానీ ప్యాచ్ అని చెప్పేసి ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. ఇంకొకటి ఫ్రంట్ నుంచి చూశాక కూడా సార్కి ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. మన ఒరిజినల్ హెయిర్ అంటే మన గ్రోతింగ్ హెయిర్ ఎలా ఉంటుందో సార్కి ప్యాచ్ పెట్టాక కూడా అంత న్యాచురల్టీగా ఉంది చూడండి.
సో సార్ ప్యాచ్ పెట్టుకున్నాక సార్ ఎలా ఫీల్ అవుతున్నానో అంటే సార్ ప్యాచ్కి ముందు అంటే ప్యాచ్ పెట్టించుకోక ముందుకు ప్యాచ్ పెట్టించుకున్నాక సార్ ఎలా ఫీల్ అవుతున్నారో సార్ని అడిగి కనుక్కుందాము. సార్ మీరు ప్యాచ్ పెట్టుకున్నాక అంటే మీరు ముందు బాల్ హెడ్తో ఉన్నారు కదా, ఇప్పుడు ప్యాచ్ పెట్టించుకున్నాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ మూవీ వచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అది ఇక మన ఆర్కే స్టూడియో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏవైనా బాగా నీట్గా తయారు చేస్తారని అనిపించింది. వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు. సార్ మా యొక్క సర్వీస్లో మీకు ఏమైనా ఇబ్బంది అలా ఏమైనా ఉందా సార్? అలాంటివి ఏమి లేవు. ఇబ్బంది ఉంటే నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఓకే సార్, మీరు ఇంతకుముందుకు ఇప్పటికి ఎలా ఫీల్ అవుతారు అంటే మీరు ఇంతకుముందు ప్యాచ్ లేనప్పుడు ఇప్పుడు ప్యాచ్ పెట్టాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు వేరే రకంగా అంటే వెంట్రుకలు ఇవ్వని బట్టగుండని ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇబ్బంది అనేది ఏం లేవు, హ్యాపీగా ఉన్నాను. ఓకే సార్, ఏమంటున్నారంటే ఇంతకుముందు సార్ చాలా మిస్ అయిపోయారంట ఫిలిమ్స్ కన్నా సినిమా యాక్టర్స్ కన్నా, సార్ ఇప్పుడు అన్ని దానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఓకే థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా సార్ బిఫోర్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ ఎలా ఉన్నారు, సార్ వచ్చే ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ప్యాచ్ పెట్టించుకున్నాక అవి ఎలా ఉన్నారు. సో సార్ ఒక ఫైనల్ లుక్ చూశారు కదా, మీరు కూడా ఎవరైనా బాల్ హెడ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే మీరు కింద నెంబర్స్ కాల్స్ అవుతుంటే దానికి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.